ఇది ఒక చిట్టి కథ. కథ పేరు పోరునష్టం. ఒక వేసవి రోజున అరణ్యంలో ఉన్న ఒక మడుగులో నీరు తాగడానికి ఒక సింహము, ఒక అడవి పంది ఒకేసారి వచ్చాయి. అడవి పంది కొంచెం ముందుగా రావటం చేత అది ముందు నీరు తాగబోయింది. కానీ సింహం దాన్ని పక్కకు నెట్టేసి, నా దాహం తీరినాక నువ్వు తాగు అన్నది. నేను ముందు వచ్చాను, నేను తాగినాకనే నీ వంతు అన్నది అడవి పంది. నాకు ఎదురు చెప్పావంటే పంజా దెబ్బ తినగలవు అన్నది సింహం. నా కోరలతో నీ డొక్క చీలేయగలను జాగ్రత్త అన్నది అడవి పంది. రెండూ కలయబడి ఒకదాన్ని ఒకటి చీల్చి చెండాడసాగాయి. ఇంతలో చెట్ల మీద రెక్కల చప్పుడు వినిపించి సింహం పైకి చూసింది. రాబందులు కనిపించాయి. ఏ జంతువు ముందు చస్తుందా అని అవి ఆత్రంగా వేచి ఉన్నాయి. మనకెందుకు పోట్లాట, రాజీ పడదాం అన్నది సింహం. నేను వద్దన్నానా అన్నది అడవి పంది. రెండూ ఒకేసారి నీరు తాగి తమ దారిన పోయాయి. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు పండితుడి తెలివి తక్కువ. ఒక గ్రామంలో ఒక దాంభికుడైన పండితుడు ఉండేవాడు. ఆయన తన పాండిత్య ప్రకర్ష గురించి ఊళ్ళో వాళ్ళ దగ్గర తెగ గప్పాలు కొడుతూ ఉండేవాడు. చివరకొకనాడు ఒక గడుసువాడు పండితుడితో, బాబు, నీ పాండిత్యం గురించి మన ఊళ్ళో తెలియని వాడెవడో, కానీ అది ఇక్కడ అడవి కాచిన వెన్నెల అయిపోతున్నది. ఊళ్ళూళ్ళు తిరుగు, ఎక్కడెక్కడి పండితులను ఓడించు, నీ పాండిత్యం దేశదేశాల చాటు, మన ఊరికి గొప్ప కీర్తి తీసుకురా అన్నాడు. ఈ మాట పండితుడికి నచ్చింది. అతను మంచి రోజు చూసి తన గ్రామం నుంచి బయలుదేరాడు. ఇంకొక గ్రామం చేరవస్తూ ఉండగా ఊరి బయట గొర్రెలను కాచుకునేవాడొకడు కనబడ్డాడు. అబ్బీ, మీ గ్రామంలో పండితులు ఎవరన్నా ఉంటే చెప్పు, వాళ్లను నేను ఓడించాలి, నేనొక వల్లమారిన పండితుణ్ణి అన్నాడు అతను. గొర్రెలను కాచుకునేవాడికి ఈ పండితుడొక వదరబోతులాగా కనబడ్డాడు. పండితుడు చూస్తూ ఉండగానే వాడు వంగి గుప్పెడు ఇసుక తీసి, బాబయ్య, నా చేతిలో ఎంత ఇసుక ఉందో చెప్పండి అన్నాడు. పండితుడు ఆగ్రహించి, నేనడిగినదేమిటి, నీ ఎదురు ప్రశ్న ఏమిటి, నీ చేతిలో ఎంత ఇసుక ఉందో నేను కొలిచానా తూచానా అన్నాడు. గుప్పెట్లో గుప్పెడు ఇసుక ఉందని చెప్పలేని వాడివి నువ్వేం పండితుడివయ్యా అని గొర్రెలు కాచేవాడు హేళన చేశాడు. పరాభవం పొందిన పండితుడు తన గ్రామానికి తిరిగి వచ్చి గప్పాలు కొట్టడం మానుకున్నాడు. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు సమయస్ఫూర్తి. విజయపురి ఆస్థానంలో ఉండే శ్రీదత్తుడు గొప్ప ఇంద్రజాలికుడే కాక మంచి సమయస్ఫూర్తి గలవాడు. ఒకసారి శ్రీదత్తుడు రాజుగారు ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనకు తనతో పాటు తన మిత్రుడు విష్ణువర్మను తీసుకువెళ్ళాడు. రాజుగారి అంతఃపురంలోని విలువైన ఆభరణాలను ప్రజలు చూసి ఆనందించేందుకు ఆ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. రాజుగారి సిబ్బంది ఏమరపాటుగా ఉన్నప్పుడు ప్రదర్శనలోని వజ్రాల హారాన్ని తన మిత్రుడు విష్ణువర్మ జేబులో వేసుకోవడం శ్రీదత్తుడు చూశాడు. తనను పోషిస్తున్న రాజుగారి సొమ్ము దొంగిలించబడుతూ ఉంటే చూసి ఊరుకోవడం రాజద్రోహమవుతుంది. దొంగతనం బయట పెడితే తన మిత్రుడు చెరసాలకు వెళ్లడం ఖాయం. ఏమి చేయడమా అని శ్రీదత్తుడు కొంచెం సేపు ఆలోచించి వస్తు ప్రదర్శన చూస్తూ ఉన్న వాళ్లతో, ప్రజలారా, విలువైన ఆభరణాలను తదేకంగా చూస్తూ విసుగెత్తిన మీకు చిన్న వినోదం కలిగిస్తాను. ఈ ఆభరణాలలో ఒకదాన్ని మాయం చేసి దాన్ని నా మిత్రుడి జోబిలో నుంచి తీస్తాను, చూడండి అంటూ చేతిని గాలిలో అటూ ఇటూ తిప్పి మిత్రుడి జోబిలో నుంచి వజ్రాల హారాన్ని బయటకు తీశాడు. ప్రజలు ఆశ్చర్యంతో చప్పట్లు చరిచారు. ఒకవైపు తన పాడు బుద్ధిని మందలిస్తూనే, మరొకవైపు తన పరువు కాపాడిన శ్రీదత్తుడిని, సమయస్ఫూర్తిని విష్ణువర్మ ప్రశంసించాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.